ఫ్రెండ్స్, ఇదైతే మన రాజమండ్రిలో ఏకేసీ కాలేజీ దగ్గర నూతనంగా ప్రారంభించిన హ్యాపీ స్ట్రీట్ అన్నమాట. ఈ హ్యాపీ ట్రీ స్ట్రీట్ చూసుకుంటే మనం ఏకేసీ కాలేజ్ రోడ్ అంతా కూడా పెట్టడం జరిగింది. అంటే ఏకేసీ డిగ్రీ కాలేజ్ రోడ్డు వైపున ఈ హ్యాపీ స్ట్రీట్ని అయితే ఏర్పాటు చేశారు. మొన్నే రీసెంట్గా ఓపెన్ చేశారు. మీ అందరూ కూడా పేపర్లో టీవీలో చూసే ఉంటారు. అయితే ఒకసారి మనం ఈ హ్యాపీ స్ట్రీట్ యొక్క ఎలా ఉంటుంది, ఏంటి, ఇక్కడ ఏమేమి ఉన్నాయన్నీ కూడా చూడొచ్చు. జనరల్గా మామూలు వీకెండ్ కాకుండా ఎవ్రీడే మామూలుగానే ఉంటుంది. ఎప్పుడైనా మనం వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు, చూడొచ్చు. సండే మాత్రం మార్నింగ్ అయితే అక్కడ యోగాలు కానీ దాంతోపాటు డ్యాన్స్ కానీ గేమ్స్ కానీ పిల్లలకి టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ ఇలాంటి చాలా రకాల యాక్టివిటీస్ అయితే అక్కడ చేయిస్తున్నారు. జనరల్ డేస్ అయితే చాలామంది పిల్లలు కూర్చొని చదువుకోవచ్చు. దాంతోపాటు అదంతా కూడా ఒక హ్యాపీ స్ట్రీట్ లాగే ఉంది. పెయింట్స్ అవి వేశారు, చుట్టూ లైటింగ్ సెట్ కానీ. ఈవినింగ్ టైం చూస్తే ఇంకా చాలా అందంగా అయితే మనకి కనిపిస్తుంది. ఈ మీకు కనుక అవకాశం ఉంటే ఈ సండే వెళ్ళండి. అంటే దాంతోపాటు మనందరూ కూడా చూడొచ్చు, ఇక్కడ సిట్టింగ్ స్టైల్స్ కూడా చాలా వెరైటీగా చెక్కతో కానీ లేకపోతే రౌండ్ షేప్ కానీ ఇలాంటి చాలా టైప్స్లో పెట్టడం జరిగింది. మనందరం కూడా వీడియో చూస్తున్నాం, ఇలాంటి టైప్స్లో ఉన్నాయి. చిన్న చిన్న సిట్టింగ్స్ కూడా చాలా బొమ్మలతో రంగురంగులుగా చాలా వాతావరణం అయితే చాలా నీట్గా అయితే ఏర్పాటు చేశారు. అంటే జనరల్గా ఇది కొన్ని స్టేట్స్లో కొన్ని కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో ఇలాంటి హ్యాపీ స్ట్రీట్స్ ఉన్నాయి. మన రాజమండ్రిలో కూడా రావడం ఇదొక మంచి విషయం. అంటే గతంలో ఇంతకుముందు పుష్కర్ ఘాట్ దగ్గర హ్యాపీ సండే అనే యాక్టివిటీ చేస్తూ ఉండేవారు. అంటే అక్కడ వచ్చిన సండే పిల్లలందరూ డ్యాన్స్లని ఆటలని పాటలని నిర్వహించేవారు. ఇదేదో కొత్తగా హ్యాపీ స్ట్రీట్ లాగా ఇదే ఎవ్రీ సండే ఇక్కడ నిర్వహించేలా ఉంది. అయితే జనరల్గా ఈ పెయింట్స్ అవి కొంతకాలానికి పోవచ్చు, కానీ ఇదో హ్యాపీ స్ట్రీట్ కింద ఇది కట్టిన చోటన కాలేజీ ఇవన్నీ ఉండడం వల్ల ఓ మంచి వాతావరణం అయితే ఉంటుంది. మీరు ఈసారి ఏకేసీ కాలేజ్ రోడ్డు వైపు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దీన్ని అయితే చూడండి. దాంతోపాటు ఈ సిట్టింగ్స్తో పాటు వాళ్ళు అనేక రకాల గేమ్స్ కూడా ఆ రోజున సండేస్ మాత్రం ఏర్పాటు చేస్తున్నారు. మామూలు డేస్లో వెళ్తే మీకు అసలు ఏం కనబడదు, జనరల్ పీపుల్ కూడా ఎక్కువే ఉండరు. ఇది అంతా కూడా సిట్టింగ్ సంబంధించి ఏర్పాటు చేసింది. దాంతోపాటు రోడ్ మొత్తం కూడా చాలా బాగా డిజైన్ చేశారు. దీనికోసం అయితే చుట్టూ ఉన్న లైట్స్ కానీ మొక్కలు కనిపించడం కానీ అటుపక్క కానీ ఈ పెయింటింగ్ కానీ ఈ రోడ్డు అంతా చాలా అద్భుతంగా అయితే మనకైతే కనిపిస్తుంది. మనందరూ కూడా చూడొచ్చు. కాబట్టి ఇది మన రాజమండ్రిలోనే ఉంది కాబట్టి అందరూ ఒకసారి వెళ్ళైతే మరి దీన్ని చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ను మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.